గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి నమస్కారం. నమస్కారం సార్, నా పేరు నరేందర్ రెడ్డి, తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మొన్న మీరు సినీ పరిశ్రమకు ప్రకటించిన వరాలు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి అయ్యా. అదే దీంట్లో మా టీవీ పరిశ్రమను కూడా ఒక పరిశ్రమలాగా గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఒక 3 లక్షల మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒక 20 వేల మంది మేము కార్మికులం ఉన్నామండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఒక పరిశ్రమగా మేము ఇప్పటివరకు గుర్తించబడలేదు. దాదాపు 44 ఏళ్ళు అవుతుంది మనకు దూరదర్శన్ నుంచి ప్రస్థానం చూసుకుంటే. ఇప్పటి వరకు మేము ఒక పరిశ్రమగా, అంటే సినిమా పరిశ్రమలాగా ఒక పరిశ్రమగా గుర్తించకపోవడం వల్ల మాకు హెల్త్ పరంగా కానీ, రేషన్ పరంగా కానీ, ఇళ్ల పరంగా కానీ ఎలాంటి సదుపాయాలు మాకు అందట్లేదు సినిమా వాళ్ళకి అందినట్టుగా. కాబట్టి దయచేసి సినిమా పరిశ్రమతో పాటు మా టీవీని కూడా ఒక పరిశ్రమలాగా గుర్తించి మా కళాకారులకు ఇళ్ల స్థలాలు కానీ, లేక యాక్చువల్గా మాకేంటంటే ఒక టీవీ నగర్ అనే ఒక డిమాండ్ ఉంది సార్, దానికోసమని. మొన్న మీరు మా సినిమా పరిశ్రమకి ఇచ్చింది చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్, టీవీకి కూడా ఒక టీవీ నగరు, మా కార్మికులందరికీ హెల్త్, ముఖ్యంగా హెల్త్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇలాంటివన్నీ మా ఒక చిన్న చిన్న కోరికలు. దయచేసి మమ్మల్ని కూడా ఒక పరిశ్రమ గుర్తించి, 20 వేల మంది కార్మికులు ఉన్నాం సార్, మేము గుర్తించి మమ్మల్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించి ఆదరిస్తా అని విన్నపం చేస్తున్నాం సార్. నమస్కారం.